హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. దిస్ ఈజ్ రమావత్ అండ్ ఇవాల్టి మన గెస్ట్ ప్రొడ్యూసర్ కేతి రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నాయి? బాగున్నాను. ప్రజెంట్ వచ్చేసి ఇండస్ట్రీ మొత్తం ఈ ఎన్టీఆర్ గారి బయోపిక్ చుట్టే తిరుగుతుంది. కథానాయకుడు బయోపిక్ కావచ్చు, అంటే ఎన్టీఆర్ బయోపిక్ బాలకృష్ణ గారు తీస్తుంది, లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటే రామ్ గోపాల్ వర్మ గారు తీస్తుంది, అలాగే మీరు ప్రకటించి మధ్యలో ఆపేసి ఆపేస్తారు అనుకుంటాను. నాకు తెలిసి అది మీరే అంటే ముందు ముందు క్లారిటీ ఇవ్వబోతున్నారు. బట్ మీ సినిమా కావచ్చు అంటే కేవలం ఒక ఎన్టీఆర్ బేస్ చేసుకుని ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీ మొత్తం రన్ అవుతుంది, అంటే టాపిక్ రన్ అవుతుంది. మీరేమంటారు? యాక్చువల్గా మనకి సినిమాల రంగంలో చాలా సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. 80 సంవత్సరం నుంచి నేను అసోసియేట్ డైరెక్టర్గా పద్మాలయాలో పనిచేసేవాడిని, కృష్ణా వాళ్ళ దగ్గర. నాకు 84 to in between 89 వరకు రామారావుకు వ్యతిరేకంగా ఒక 5 సినిమాలు పద్మాలయ వాళ్ళు తీశారు. మండలాధీశుడు, విశ్వామిత్ర, అదేవిధంగా గండిపేట రహస్యం, అదేవిధంగా నా పిలిపే ప్రపంచం, ఇలాంటి సినిమాలు తీసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎలా నడుస్తున్నాయి, ఏ రకంగా ఈ క్యాప్చరింగ్ జరుగుతుంది, గవర్నమెంట్ యొక్క విధానాలు స్ట్రాటజీలు కరెక్ట్గా ఉన్నాయా లేవా అనే ఒక అంశాలని వ్యంగ్య చిత్రాలుగా ఆ రోజుల్లో చేస్తే వాటికి నేను పనిచేయడం జరిగింది. నాకు నేను చాలా పిక్చర్లు 30 సినిమాల వరకు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశాను. ఆ తర్వాత నేను నిర్మాత అవ్వడం జరిగింది. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్లోకి విషయానికి వస్తే, బాలకృష్ణ గారు ఒక బయోపిక్ తీద్దాము అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది రాజకీయ అవసరాలకు తీస్తున్నాడా, లేదు వాడి తండ్రి మీద ఉన్న ప్రేమ కొద్ది తీస్తున్నాడా అనే విషయానికి వస్తే, పూర్తిగా అది రాజకీయ అవసరాల కోసం. ఇన్ బిట్వీన్ 23 సంవత్సరాల తర్వాత తండ్రి మరణించిన తర్వాత ఈరోజు అది సినిమాగా తెరకెక్కించడం అనేదానికి ప్రధానమైన కారణం రాజకీయ అవసరాలే అని చెప్పవచ్చు. కేవలం రాజకీయ అవసరాలేనా? అంతే. అంటే మీరు అనుకుంటున్నారా లేకపోతే? లే, బేస్డ్ ఆన్ దట్ ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు నిన్న రిలీజ్ అయిన ఎన్టీఆర్ కథానాయకుడు అనే సినిమా మనం చూసాం. చూసినప్పుడు ఆయన అవినీతికి వ్యతిరేకంగా ఒక సబ్ రిజిస్ట్రార్ నుంచి ఇది చేసి రిజైన్ చేసి చెన్నై నగరానికి వచ్చి ఒక నటుడిగా ఎదిగేదానికి కావాల్సిన, అది జనరల్గా ప్రతి ఒక్క నటుడి జీవితంలో అప్పుడు సినిమా ఇండస్ట్రీ చెన్నైలో ఉంది కాబట్టి చెన్నై నగరానికి వచ్చి ఒక నటుడిగా ఆయన ఎలా ముందుకొచ్చాడు అనేది ఒక గెటప్లో 34 గెటప్లతో అదేవిధంగా పాటలతో 6-7 పాటలతో ఆ సినిమా నడిచింది. నడిచినప్పటికీ కూడా దిస్ ఈజ్ ఏ ఇది ఒరిజినల్ బయోపిక్ అని అనే దానికి లేదన్నమాట. ఎందుకని అలా? ఎలాగంటే ఇది ఈ చరిత్ర సినిమా చరిత్ర అందరికి తెలుసు. సినిమా జీవితం, వారి సినిమా జీవితం ఏ యూట్యూబ్లో కొట్టినా ఆ పాత గెటప్లు అవన్నీ వస్తాయి. సన్నివేశ పరంగా చూస్తే కొన్ని సన్నివేశాలు సినిమా టిక్గా ఉన్నాయన్నమాట. అంటే సినిమాలకి ఎలా ఉంటుందంటే బేస్ ఎలా ఉంటుందంటే హృదయాన్ని అత్తుకునే సన్నివేశాలు కొన్ని కావాల్సి వస్తుంది. ఉన్నప్పుడే ఆ సీన్స్ వల్ల ఆ సినిమాకి హైప్ అనేది వస్తుంది. కొన్ని సీన్స్ దీంట్లో ఉదాహరణగా చెప్తే వాళ్ళ కుమారుడు చచ్చిపోయిన సీన్ అయితే ఏమి, అదేవిధంగా గెటప్ కృష్ణుడు గెటప్తో సెట్లోకి రావడం, నాగిరెడ్డి గారు చక్రపాణి గారు వద్దంటే కేవిరెడ్డి గారు వారికి వేపిస్తే ఆ గెటప్లో చూసిన తర్వాత ఆ టెంకాయలు కొట్టడం, జనాలు అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళందరూ, ఇవన్నీ కూడా సినిమాటిక్ అని చెప్పచ్చు. అదేవిధంగా క్లైమాక్స్లో ఆయన రాజకీయాలకు పోయేది ఎవరికి ఇష్టం లేదు అని చెప్పినప్పటికీ కూడా కారులో వచ్చి కూర్చున్న బసవతారకం క్యారెక్టర్ అయితే ఇతరత్ర అన్నీ కూడా అవన్నీ సినిమాటిక్కే. రామారావు అనే వ్యక్తిని ఎదిరించే ధైర్యం కానీ ఎదిరించే ఇది కానీ ఎవరికి ఉండదు. ఆయన చెప్పింది ఆయన నోటుకుండా వచ్చింది, ఒక వేదంలాగా పాటించే సంసారం అది. ఆ ఫ్యామిలీ అలాగా ఒక క్రమశిక్షణకి మూల కారణం అని చెప్పవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే బేసిక్ థింగ్ ఏంటంటే ఆమె
ప్రతి సన్నివేశంలో ఆమె ఆయన శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు కానీ షూటింగ్కి వెళ్ళేటప్పుడు కానీ ఎదురొచ్చే ఆమె. ఆ రోజు రాలేదు అనే తల్లికి ఎక్కడ తారకం అంటే ఆమెకి ఇష్టం లేదేమో అనుకొని ఈయన కారు దగ్గరికి వస్తే కారులో ఒక పక్క హరికృష్ణ ఒక పక్క తమ్ముడు గొడుగు పట్టుకొని రావడం అయితే ఏమి, అదేవిధంగా కారులో చూసే తల్లికి ఈమె కూర్చొని ఉండడం. ఈ దిస్ ఈజ్ ఎ ఫిలిం బేస్డ్ సినిమాకి కావలసిన వనరులు అనమాట ఇవన్నీ. ఒక ప్రేక్షకుడు ఒక సినిమాని రంజించాలంటే ద ఒరిజినల్ థింగ్స్ అనే ఇవన్నీ ఒరిజినల్గా జరగవు అన్నమాట. వద్దన్నామి తర్వాత నిర్ణయం మార్చుకొని నేను కూడా వస్తాపా ఎయిర్పోర్ట్ కండం, అదొకటి సహజమైన సన్నివేశం అంటే ఆ రకంగా ఉంటుంది. కారులో కూర్చునేది అనేది నిజ జీవితంలో జరగదన్నమాట, అది కాంపాక్ట్గా అది ఎలాగా ఎలాగా ఉంటుంది. కేవలం సినిమా కోసమే అలా తీసారు, సినిమా కోసం అలా తీసిన సన్నివేశాలు. ఏదైతే కూడా సినిమా మాత్రం పర్వాలేదు, బాగానే ఉంది అనే ఒక ఫిలిం ఉంది, స్లోగా ఉంది, ఒక క్లాసిక్ మూవీ లాగా ఉంది. క్లాసికల్ ఫిలిం అంటారు చూడండి, శంకరాభరణం కొన్ని క్లాసికల్ ఫిలిమ్స్ ఉంటాయి, ఆ కోవకు చెందిన చిత్రం అవుతుందని. కమర్షియల్ ఫిలిం అయితే కాదు, కమర్షియల్ సినిమాకి ఉండవలసిన అన్ని హంగులు ఈ సినిమాకి లేవని చెప్పవచ్చు. ఒక రామారావు గారి చరిత్ర ఒక క్రమశిక్షణకి నిదర్శనమైన వ్యక్తి, ఒక విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ఈ జనరేషన్కి తెలియాల్సినంత అవసరం ఉంది కాబట్టి వారి క్రమశిక్షణ అయితే ఏమి. సినిమా రంగంలో ప్రస్తుతం ఉన్న హీరోలు నేర్చుకోవాల్సింది ఆ సినిమా చూసి చాలా ఉంది కాబట్టి దానికి కొంచెం ఉపయోగపడుతుందే కానీ ఇది ఓట్ల రాజకీయానికి ఖచ్చితంగా ఉపయోగపడదు ఓకే అని చెప్పవచ్చు ఫస్ట్ పార్ట్. ఇంకా సెకండ్ పార్ట్కి వస్తే సెకండ్ పార్ట్లో ఇప్పుడు లాస్ట్లో ఇక్కడ ఎక్కడ ఫినిష్ చేశారంటే సినిమా, భాస్కర్ రావు గారేమో నేనే తెలుగుదేశం పార్టీ పెట్టాను, ఆయన్ని పెద్ద మనిషి ఏదో సినిమా ఆకర్షితుడు కాబట్టి ఆయన పిలిచామని ఆయన బుక్లో రాసుకోవడం జరిగింది. అవును అవును, ఆయన బుక్లో రాసుకోవడం జరిగింది. ఆయన ఎక్కడ కూడా సెన్సార్ కానీ ఇతరత్ర లీగల్గా కూడా ఆయన ఏదో సినిమాని ఆపుతాను అది ఇది అన్నప్పటికీ కూడా ఆయన సన్నివేశాలు యాజ్ టీస్గా ఉల్టా ఉన్నాయి. ఆయన బుక్ ప్రకారం కాకుండా రామారావు గారు పక్కన కూర్చొని ఎక్కడ మన ప్రమాణ స్వీకారం అప్పుడు పక్కన కూర్చొని టే నాగేల భాస్కర్ రావు అడిగినట్టు సన్నివేశం ఉంది. కాంగ్రెస్ మీద ఎక్సై ఉన్నారు, మీరు వస్తే రాజకీయాలు బాగుంటాయి కదా అని అన్నాడు అని. అదేవిధంగా ఎమ్మెల్యే క్వార్టర్స్లో జరిగిన సమావేశంలో పేరు నేను ప్రజల సమక్షంలో నేను నిర్ణయిస్తాను అని చెప్పడం ఇవన్నీ ఆయన యాజ్ ఇట్ ఈస్గా ఏం చెప్తున్నాడు భాస్కర్ రావు గారు, నేనే స్థాపించాను అప్పుడు రామారావు గారిని నేను తీసుకోవడం జరిగింది, నాది ఏది ఉంటే కూడా నేను ఒప్పుకోను అని నేను లీగల్గా ఫైట్ చేస్తాను అని అన్నాడు. ఆ విషయంలో ఆయన ఏమైందో అర్థం కాలేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రావెలింగ్ ఎట్లుంటుందంటే సెకండ్ పార్ట్ ట్రావెలింగ్ అక్కడి నుంచి ఆయన ప్రజాక్షేత్రంలో రావడం, 9 నెలల్లో ఆయన ముఖ్యమంత్రి కావడం, ఆయన పథకాలు అవన్నీ ప్రవేశపెట్టడం, రామారావు గారు విదేశాలకు వెళ్ళినప్పుడు నాదెల్ల భాస్కర్ రావు గారిని డీబార్ చేసి అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు 84లో ఈయనతో చేరడం జరిగింది. ఆ తర్వాత జరిగిన ప్రతి సంఘటన చంద్రబాబు నాయుడు కీ హోల్ అవడం ఆ పార్టీలో, అది ఎక్కని రాజకీయ వ్యవస్థలో ఉన్న అంటే అప్పటి వరకు సీట్లు టికెట్లు అన్నీ ఇచ్చింది భాస్కర్ రావు గారు కాబట్టి, భాస్కర్ రావు గారి దగ్గరకు ఒక 90 మంది వచ్చి మనం ఈ పార్టీని వేరు చేద్దాం అది చేద్దాం అని చెప్తే రామారావు గారు వచ్చేలోపు ఇటువంటి సంఘటన జరగడం అయితే ఏమి. అదేవిధంగా అప్పుడే బసవతారకం గారికి ఆరోగ్యం బాగుండకుండా వస్తే ఆమెని చూసేదానికి రామారావు గారు వస్తే నువ్వు నా గురించి ఆలోచించబాకు, నువ్వు ప్రజాక్షేత్రంలో ఉన్నావు, కుటుంబం కంటే నీకు ప్రజలే ముఖ్యము అని చెప్పి ఒక వీర తిలకం దిద్ది ఆయన్ని ప్రజాక్షేత్రంలో పంపించి ఆయన తిరిగి శాసనసభ్య జరిగిన ఎన్నికల్లో 84లో జరిగిన ఎన్నికల్లో విజయపు దుందుమి మోగించి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆ సెకండ్ పార్ట్ అనేది ఉంటుంది నాకు తెలిసిన అంచనా. దీంట్లో మళ్ళా లక్ష్మీపార్వతి పాత్ర, లక్ష్మీపార్వతి ఆమె జీవితంలో రావడం, రామారావు గారు చనిపోవడం, ఈ రకమైన ఏ రకమైన వర్షన్లు ఉండవు. ఎందుకు ఉండవు అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని హైలైట్ చేసుకుంటూ తీసుకుంటారు. 84 నుంచి ఈయన వచ్చి చేరిన తర్వాత ఆ పార్టీని ఎలా బిల్డ్ చేశాడు, ఎలా డెవలప్ చేశాడు అనేది ఉంటుందన్నమాట. 84లో అతన్ని దింపంగానే పార్లమెంటు నందు పార్లమెంట్ స్ట్రీట్లో జరిపిన పెరేడ్ అయితే ఏమి, ఎమ్మెల్యేలతో జరిపిన పెరేడ్ అయితే ఏమి,
రాజకీయ వ్యూహంలో భాగంగా ఇక్కడికి తీసుకురావాలా అనుకున్న ఎమ్మెల్యేలని టికెట్లు ఇక్కడ బుక్ చేసి అప్పటికప్పుడు సడన్ గా చేంజ్ చేసి ఒక ఫ్లైట్లో నంది హిల్స్ కి తీసుకెళ్లడం, ఈ సన్నివేశాలు ఒక కీలక పాత్ర చంద్రబాబు పోషించాడు తెలుగుదేశానికి అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ కోసం తీస్తున్న సినిమాలుగా చెప్పవచ్చు. ఈ సినిమాలు ఏ రకంగా కూడా రాజకీయ ఒత్తిడికి, రాజకీయ పరిస్థితులను బట్టి, అప్పుడున్న ప్రజల సేవ బట్టి ఉపయోగపడతాయే కానీ, రామారావు గారు గొప్పవారని చూపించినంత మాత్రాన ఏ ఓటరు కూడా, తెలుగుదేశానికి ఆల్రెడీ ఒక ఓట్ బ్యాంక్ ఉంది, వారందరికీ రామారావు చరిత్ర తెలుసు. ఆ ఓట్ బ్యాంక్, ఆ ఓట్ బ్యాంక్ ఏమి చీలిపోదు, చీలిపోయే అంశం అయితే ఏమి ఉండదు, ఉండదు. కాబట్టి ఈ సినిమాలు, ఏ సినిమా అయినా, ఇప్పుడు వర్మ తీసే సినిమా అయినా, ఏ సినిమా అయినా ఎవరికి కూడా ఉపయోగపడదు రాజకీయంగా. ఎందుకు ఉపయోగపడదు అంటే, ఇన్ పర్టికులర్ పాలసీలు, ప్రజాసేవలు ఆయన ఏం చేశాడో అనేది మెయిన్ గా ఉంటుంది. తప్పితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం విధానాలు, సినిమా ప్రభావం ఉండదు. అదే మనము చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్న పరిపాలన మీద సినిమా తీస్తే ఎఫెక్ట్ ఉంటుంది. మేము గతంలో అలా సక్సెస్ అయిన వాళ్ళం. 5 సినిమాలు తీసిన తర్వాత 84 నుంచి 89 వరకు మధ్యలో 5 సినిమాలు తీసిన తర్వాత, రామారావు గారి పరిపాలన ఈ రకంగా ఉందని తెలియజేసిన తర్వాత 89లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం జరిగింది. అలాగే ఏదైనా యాంటీ ఉంటే ఉపయోగపడుతుంది తప్పితే, ఫేవర్ గా ఉండి చరిత్ర తెలుసుకోవాలా అని అంటే ఆయన కుట్ర అది ఇది అని అంటే ఏది ఇట్లా చేశాడు, ఎన్ను పోటు పొడిచాడు, అది పొడిచాడు, ఇది పొడిచాడు అంటే అది ఎవరికి అవసరం లేదు. ఆ ఓటర్ మారి ఇట్టు వచ్చే పరిస్థితి అయితే ఉండదు. ఈ దీనికి ఒక ఓట్ బ్యాంక్ ఉంది, వైఎస్ఆర్ సిపికి ఒక ఓట్ బ్యాంక్ ఉంది, న్యూట్రల్ ఓటర్ ఒకడు ఉంటాడు. న్యూట్రల్ ఓటర్ అంటే యాంటీ ఇన్కమ్ నుంచి ప్రభుత్వ పాలసీల పట్ల వ్యతిరేకత ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ ఓట్లు ఎప్పుడు కూడా ఆ రోజు ఉన్న పరిస్థితులు బట్టి వస్తాయే గానీ సినిమాలు చూసి మారే ప్రభావం అయితే ఉండదు. ఖచ్చితంగా ఈ సినిమాలు ఎవరికి కూడా ఉపయోగపడవని చెప్పవచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.